హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, నేను చాలా బాగున్నాను. అండ్ మోర్ దెన్ చాలా డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోస్ చేసి. అండ్ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా మీకు మా పిన్ని ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు తనకి పాప పుట్టిందనమాట, హాస్పిటల్లో ఉన్నాం, అదే చూపిస్తున్నాను. చూసారు కదా తనే పిన్ని. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాప ఏడుస్తుందన్నమాట, అదే చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ పాప కొంచెం స్నానం చేపిస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే, రథసప్తమి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ డే ఆ రోజు అన్నమాట. మమ్మీ ఇక్కడ తులసికోట దగ్గర సింపుల్గా రథం ముగ్గు వేసి పూజ చేసుకున్నారు. అండ్ పాప ఇంటికి వచ్చేసారనమాట, పాప పిన్ని ఇద్దరు ఇంటికి వచ్చేసారు. అండ్ తర్వాత నెక్స్ట్ డే తర్వాత పాప వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్లా చేస్తున్నారు అంతే. అండ్ మీకు ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే, నేను జాంకాయల కోసం అని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా ఇంటి దగ్గర 2-3 చెట్లు ఉంటాయి, బట్ ఆ రోజు ఏమీ లేవు. ఈ మధ్య ఎక్కువ రామచిలుకలు వస్తున్నాయంట, అవన్నీ కొంచెం తిని కింద పడిపోతూ ఉన్నాయి. మిగిలినవన్నీ అసలు ఏమి ఉండట్లేదు. చూసారు కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఈ సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇంకొంచెం రావడానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా కొంచెం చూడాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పిన్ని వాళ్ళకి వెళ్తున్నాం అన్నమాట, అక్కడ చూపిస్తున్నాను మీకు. అండ్ కొంచెం షాపింగ్ ఉండింది, అది కూడా చేసుకొని వెళ్తున్నాము. షాపింగ్ ఏంటి అంటే, పాపకి చిన్న ఫంక్షన్ చేస్తారని చెప్పాను కదా, 11 డేస్కి పుట్టిన 11 డేస్ తర్వాత చిన్న ఫంక్షన్లా చేస్తారు. మాకైతే అట్లానే 11 డేస్కి అలా చేస్తారు ఫ్రెండ్స్, అందుకే చెప్పాను. అండ్ మేము పాప కోసం చిన్న ఫ్రాక్ తీసుకున్నాము, అండ్ పట్టీలు కూడా తీసుకున్నాము. అవి నేను వేసి కూడా చూపిస్తాను, పాపకి ఎలా ఉన్నాయన్నది కూడా చెప్పండి నాకు. పాప ఎలా ఉంది అన్నది కూడా కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. అండ్ తను సెకండ్ బేబీ అన్నమాట, ఫస్ట్ బేబీ ఆల్రెడీ తను కూడా పాపే పిన్నికి, తను సెకండ్ బేబీ ఇప్పుడు పుట్టింది. అండ్ మేము ఇంటికి వచ్చేసాం, చూసారు కదా. మేము వచ్చేసప్పటికే పాపకి స్నానం చేపించేశారు. అండ్ ఇలా నార్మల్ చిన్న డ్రెస్ లాంటిది వేశారనమాట, సమ్మర్ కదా స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్, అలా అందుకని కొంచెం కాటన్ టైప్లో వేశారు. అండ్ మీకు నేను డ్రెస్సెస్ చూపిస్తాను కదా, ఇవే అనమాట. ఇది పిన్ని వాళ్ళే తీసుకున్నారు పాప కోసం అనేసి. ఇది ఒక ఫ్రాక్ బాగుంది. అండ్ మేము తీసుకునే కూడా చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ క్యాప్, ఇది పెద్ద పాపది అనమాట, తన డ్రెస్కి వచ్చింది. అండ్ మేము తీసుకునేది అయితే ఇవే అనమాట, కాటన్ ఫ్రాక్స్ చెప్పాను కదా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనేసి, అందుకని ఇలా తీసుకున్నాం. అండ్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కలర్ కాంబినేషన్ అది బాగా నచ్చింది, చూసారు కదా. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ అదంతా అయిపోయింది ఫ్రెండ్స్. లంచ్ అయిపోయాక ఇంకా పిన్ని వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ కొంచెం అక్షంతలు వేస్తున్నారనమాట పాప పైన, అదే. అండ్ పిన్ని కూడా సింపుల్గా శారీ కట్టుకుంది, తనకి సీ సెక్షన్ అనమాట. ఫస్ట్ బేబీ నార్మలే డెలివరీ, అందుకే కొంచెం లైట్ వెయిట్ సింపుల్ శారీ కట్టుకొనింది, క్యారీ చేయలేదు కదా ఇప్పుడు అందుకనేసి. అండ్ తను ఇట్ సైడ్ ఉన్నదేమో వాళ్ళ అత్తమ్మ,
అండ్ పాపకు వేసుకున్న ఫ్రాక్ అండ్ పెద్ద పాపకు వేసింది ఇద్దరిది సేమ్ ఫ్రాక్స్ అన్నమాట. కానీ ఇక్కడ పెద్ద పాప అయితే కనిపించట్లేదు. సింపుల్గా కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చెప్పాను కదా తను పిన్ని వాళ్ళ మావయ్య అండ్ తనేమో వాళ్ళ అత్తమ్మ. అండ్ పాప ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్స్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. తను వాళ్ళ చిన్నత్తమ్మ. అంతే ఫ్రెండ్స్, ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తామన్నమాట. అండ్ మీరు మటుకు పాప ఎలా ఉంది అన్నది మరి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది నెక్స్ట్ డే నైట్ ఫ్రెండ్స్ మేము ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేకపోతే తీసుకురావడానికి వెళ్దాం అనమాట. అవే నేను ఇలా జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిలలో వెజిటేబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాను, సో దట్ బాగుంటాయి అనేసి. చూసారు కదా కొన్ని లెమన్స్ తీసుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు, ఇవేమో బీరకాయలు, అది చెప్తున్నాను. ఇక్కడ జిప్ లాక్ కవర్స్ టైప్లో ఉన్నాయి కదా అవే యూజ్ చేస్తాను అన్నమాట. అండ్ కొన్ని తీసుకున్నాము, ఇవేమో దొండకాయలు అండ్ బీన్స్ తీసుకున్నాము అండ్ మునక్కాయలు కూడా తీసుకున్నాము. నేను వీటిని నేను వాష్ చేసేం పెట్టలేదు ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ అనమాట. నేను ఆకుకూర పప్పు అనే కర్రీ కుక్కర్లోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తున్నాను. అంతే, నేను చూపించినవన్నీ కుక్కర్లో వేసుకున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ నేమ్ స్వీట్ హోమ్ జాను. అండ్ పాప ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.